కూడాను నాకు నచ్చిన పద్యం తన్నచన్న అప్పటికప్పుడు అడిగేటప్పటికి ఏమి మాట్లాడాలో అన్నగాక నాకు నచ్చిన పద్యం అని చెప్పి ఇవ్వరు తీసుకుని దాని గురించి రెండు మాటలు మాట్లాడదామని నిర్ణయించుకున్నాం అనమాట. సమగమి చేసిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ మధ్యకాలంలో మన సంస్కృతి చాలా మారిందని చెప్పి మనకు తెలుస్తూనే ఉంటుంది. ఎక్కడ చూసినా ప్రేమ నిరాకరణ, యాసిడ్ దాడి, కోరిన కోరిక నిరాకరణ, సామూహిక మానభంగం, రైలులో చైన్ స్నాకర్స్, ఇంజనీరింగ్ విద్యార్థుల హస్తం, అంటే ఇవన్నీ చూస్తుంటే వీళ్ళందరూ చదువుకున్న వాళ్లే కాబట్టి ఒక 25 ఇయర్స్ బ్యాక్కి ఇప్పుడు చూస్తే ఏం జరుగుతుంది మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. చదువుతూ చదువుతున్నారు, విజ్ఞానవంతులు అవుతున్నారు, కానీ ఈ విజ్ఞానం జ్ఞానాన్ని సంపాదించట్లేదు అనేది నిశ్చయంగా తెలిసిపోతూ ఉంది. ఆ రోజుల్లో చదువుల్లో నిమిడితమై ఉండేవి పద్యాలు, శతకాలు, ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు మనం ఇక్కడ పాటలు పడేవి. వ్యక్తి వికాసాని కోసం ఆ రోజుల్లోనే శతకాల రూపంలో, నీతి కథల రూపంలో ఇవన్నీ వచ్చాయి. కానీ అవన్నీ ఇప్పుడు మరుగైపోయి విజ్ఞానం అయితే సంపాదిస్తున్నారు కానీ జ్ఞానవంతులు కాలేకపోతున్నారు. జ్ఞానము సంస్కారం లేని విద్య శవానికి కప్పిన అలంకారాలు లాంటివి. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక భాస్కర శతకం నుంచి ఒక పద్యం 10th క్లాస్లో చదివింది గుర్తొచ్చిందన్నమాట. చదువుది ఎంత కలిగిన రసజ్ఞ ఎంచుక చాలకున్న, ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవరు మెచ్చరచ్చ. చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న, అంటే ఎంత చదువున్నప్పటికీ కూడా రసజ్ఞత లేనప్పుడు ఆ చదువు నిరర్థకంబు ఎవరూ మెచ్చుకోరు. ఎలాగంటే అదనుగా మంచి కూర నలభాగము చేసినైనను అందు ఇంపదవుడు ఉప్పు లేక రుచిపుట్టక నిరుదడయ్యే భాస్కర. అంటే కూర ఎంత బ్రహ్మాండంగా మసాలాలు వేసి వేళించినప్పటికీ కూడా చివరిలో ఉప్పు లేకపోతే ఏ విధంగా రసాభాసం అవుతుందో, అట్లాగే చదువు కూడా సంస్కారం లేనప్పుడు అది వ్యర్థం అవుతుంది. అందుకని ఎన్ని చదువులు చదివి ఎన్ని విద్యలు నేర్చి హీనుడ గుణము మానలేడు, బొగ్గుపాలగడుగ భవనామరణము విశ్వదాభిరామ నిరవేమ అన్నట్లుగా డాక్టర్ అయినా యాక్టర్ అయినా కలెక్టర్ అయినా హీనుడు హీనుడే. చదువు వల్ల కొంతవరకు సంస్కారం వస్తేమో కానీ సంస్కారంతో కూడిన ప్రవర్తన రాకపోవచ్చు. చదువుకున్న వాళ్ళందరూ కూడా సంస్కారం వస్తే, చదువుతో సంస్కారం వస్తే దేశం ఈ విధంగా ఉండేది కాదు. కాబట్టి ఇవి ఇదే కాకుండా ఎన్నో రకరకాల మానవ సంబంధాలు పాడైపోతానికి కూడా కారణము ఈ మోరల్స్ లేని చదువు, తర్వాత ఈ నిబంధన లేని విద్య, ఈ సంస్కారం లేని చదువు. చదువుతో సంస్కారం రావాలా, సంస్కారం వలన చదువు రావాలా అనే దాని పెద్ద క్వశ్చన్. రాత్రి సినిమాకి వెళ్ళాను, ఆగడవని సినిమా. దాంట్లో అంటే సాహిత్యం ఎంత దిగజారిపోతుందో, ఇందాక మేడం గారు చెప్పినట్లుగా సాహిత్యం అంటే కాదిని పొడిమాటల కూర్పు, కవిత్వం అంటే మెరుపు, కాదిని పొడిమాటల కూర్పు, కదిలించేది మెదిలించేది పెనవిత్తర వదిలించేది కవిత్వం. అలాంటి కవిత్వం సాహిత్యం, భాషా సౌందర్యం భావసారూప్యం రెండు కూడా లక్షణాలు కవిత్వానికి సాహిత్యానికి, అవి మరుగుపడిపోతున్నాయి. ఇక సినిమాలోకి వస్తే రాత్రి ఆగడు సినిమా చాలా కష్టపడి వెళ్ళాం. దాంట్లో ఆ పాటలు చూస్తుంటే ఇంకా మనం దిగజారిపోతున్నామో అనిపిస్తుందన్నమాట. అంటే ఈ మ్యూజిక్ లో పడి అర్థం చాలా మంది తెలియదు. వాడు చెబుతాడు అనమాట, ఒకటి ఏంటంటే ఓహో నీ స్ట్రక్చర్ ముంతకుందో మిక్సర్, ఆ స్ట్రక్చర్ ఏంటి ఈ మిక్సర్ ఏంటి అర్థం కాదు, తర్వాత నీ జంక్షన్ లో ఫంక్షన్, ఇలాంటి అసభ్యకరమైన జుగుప్సాకరమైన పదాలతో కూడిన సాహిత్యం చూస్తుంటే దీనికి 100 రోజులు 100 కోట్లు పెట్టిన సినిమా ఏ విధంగా మన ఇదవుతుందో తెలియదు. ఒక ఒక స్త్రీని సరిగ్గా రొమాంటిక్ గా కూడా వర్ణింపలేని సాహిత్యం దిగజారుతున్నాం. 25 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతే సినిమా పాటలు ఎలా ఉండే, పగడాలూడు గగనాలి అందిన హీరే ఎందుకు నెలరేడు. నా అందమైన ప్రేయసి ముఖానికి చూసి సిగ్గుపడి చందమామ మబ్బుచోడని దాకుంది, ఎంత అందమైన పోలిక. అట్లాగే కన్ను పీటిన చూపే ఎన్నెలైపోయింది, వన్నెలాడి వయసే వాగులా సాగింది, వన్నె చిన్నెల చిలుగు వంక జాబిలి వెలుగు మురిపించనే నన్ను పిలిపించనే. ఇంతవంటి బ్రహ్మాండమైన సాహిత్యం మనం చూసినప్పుడు ఇలాంటి
నువ్వు నీ స్ట్రక్చర్ ముందు కింద స్ట్రక్చర్ నమస్తే నమస్తే నీకు నమస్తే నా భక్తులు ఉతిగారేస్తే ఇలాంటి దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి విద్య కొందరికి అలంకారం అవుతుంది, విద్య కొందరికి అహంకారం అవుతుంది, కొందరు విద్యకే అలంకారం అవుతారు. కాబట్టి మన విద్యలో ఈ సాహిత్యాన్ని సరైన రోడ్లో పెట్టి మోరల్ స్టోరీస్ మళ్ళా పెట్టి శతకాలు మళ్ళా చదివించినప్పుడు ఇవన్నీ కూడా తగ్గుతాయి. హైడలు, మానభంగాలు, సామూహిక మానభంగాలు, యాసిడ్ దాడులు ఇవన్నీ కూడా అంతకుముందు లేనివని ఈ వెరితలు వేస్తున్నా అంటే ఈ మన చదువులో ఇవి లేకపోవడం అని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద శ్రద్ధ తీసుకుని విద్యా విధానం మార్పు చేయాలని మనసారా ప్రగాఢంగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.